హాయ్ ఎవరివన్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఈరోజు చూపించే డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఇది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ఒక రకం అన్నమాట దీన్ని ఈజీగా ఉండేటట్లుగా ఏ విధంగా కుట్టుకోవచ్చు అనే దానికోసం నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఇది ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టుగా హైటు విడుతూ మొత్తం కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది డిజైన్ అనేది దీన్ని కార్బన్ పేపర్ వైట్ కలర్ది ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసుకుని క్లాత్ మీద ట్రేస్ చేశాను దీనికైతే ప్రింట్ అయితే అవసరం లేదండి యాజ్ టీస్గా ప్రింట్ వేస్తే ఎలా ఉంటుందో కార్బన్ పేపర్తో కూడా అలాగే ఉంటుంది ప్రింట్ అనేది అందరికీ అవైలబుల్గా ఉండటం లేదు కాబట్టి కార్బన్ పేపర్తో యూజ్ చేసుకుని కుట్టుకోవచ్చు దీనికోసం నేను ఎల్లో కలర్ కాటన్ థ్రెడ్ని యూస్ చేశాను ఇందులో మెయిన్గా నేను లవంగం కుట్టు అంటారు దీన్ని యూస్ చేసుకుని ఎలా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ దీనికోసం కాటన్ థ్రెడ్ సిక్స్ లైన్స్ ఉంటాయి కదా సిక్స్ లైన్స్ని తీసుకున్నాను దీంట్లో ముడి కుట్టు ఏ విధంగా కుడతామో దీనికి కూడా అదే విధంగా సూదికి కాటన్ థ్రెడ్ అనేది రౌండ్గా చుట్టుకోవాలి ఎన్ని రౌండ్స్ కావాలి అనేది మనం ముడి యొక్క లావును బట్టి ఆధారపడి ఉంటుంది నేను వచ్చేసి ఫైవ్ లోపండి ఫోర్ టు ఫైవ్ సిక్స్ అట్లా తీసుకున్నాను రౌండ్స్ వచ్చేసి తీసుకుని మనకి ఎంత దూరంలో ఈ కుట్టు అనేది రావాలి అనే దానికోసం అంత దూరానికి దారం తీసుకెళ్ళి క్లాత్ గుచ్చితే అది లవంగంలాగా ఉంటుంది అన్నమాట చూడండి క్లియర్గా నాలుగు లేక ఐదు రౌండ్స్ చుట్టి మనం ఎంత దూరంలో కావాలో అంత దూరానికి క్లాత్కి సూదిని గుచ్చి సూదిని రౌండ్గా తిప్పాలి అప్పుడే క్లాత్ చిరగకుండా ఉంటుంది మరీ టైట్గా లాగొద్దు కొంచెం లూజ్గా ఉండేటట్లుగానే టైట్గా దగ్గర దగ్గరగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్లాత్ మీద ఉన్న ప్రతి డిజైన్ దగ్గర ఇదే విధంగా కుట్టుకోవాలి నేను ఒకే కలర్ యూజ్ చేశాను మీకు కావాలంటే రెండు మూడు కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకొంచెం దగ్గరగా ఉంటే ఇంకా దగ్గరగా అనిపిస్తుంది మీ యొక్క ఛాయిస్ని బట్టి నేనైతే కొంచెం గ్యాప్ ఉండేటట్లుగానే మీకు క్లియర్గా అనిపించడం కోసం గ్యాప్ ఉంచాను గ్యాప్ తగ్గించుకున్న బాగానే ఉంటుంది రౌండ్స్ అనేవి ఫోర్ టు ఫైవ్ వేసుకుంటే సరిపోతుంది మీరు ఇది కుట్టడం రావటం లేదు అనుకున్న వాళ్ళు పాత క్లాత్ మీద మామూలు దారంతో అయినా ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇది ఈజీగానే ఉంటుంది పెద్దగా రాదు ఇబ్బంది పడాలి అన్నదైతే ఏమీ కనిపించదో జస్ట్ ఒకటికి రెండు సార్లు వేస్తే ఐడియా వస్తుంది మీకే ఈ విధంగా డిజైన్ మొత్తం కూడా ఈ లవంగం కొట్టు కుట్టుకుంటూ రావాలి సూదిని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను రౌండ్గా తిప్పుకోవాలి ఫోర్స్గా లాగొద్దు క్లాత్ చిరగకుండా ఉండాలి అంటే రౌండ్గా మూవ్ చేస్తూ కిందకి దించుకుంటే సరిపోతుంది చూస్తున్నారుగా వీడియోలో ఈ విధంగా మనం మొత్తం కూడా ఈ లవంగం కుట్టు కుట్టిన తర్వాత ఆ సర్కిల్స్ ఉన్న చోట గ్లూ రాసుకుని మిర్రర్స్ మీడియం సైజు పెద్దవి కాదు మరీ జీరో సైజు కాకుండా మీ జీరో సైజు తర్వాత ఉన్న మిర్రర్స్ని యూజ్ చేసుకుని అంటించుకోవాలి అంటించుకుంటే మీకు మిర్రర్ కుట్టేటప్పుడు అటు ఇటు కదలకుండా ఈజీగా ఉంటుంది కుట్టడానికి చూసారుగా ఈ విధంగా మొత్తం మిర్రర్స్ అంటించుకోవాలి మిర్రర్స్ కుట్టడానికి నేను రెడ్ కలర్ కాటన్ థ్రెడ్ని యూజ్ చేశాను అంటే సేమ్ క్లాత్కి దగ్గరగా కలిసి ఉంటే మిర్రర్ అనేది ఎక్కువగా కనపడుతుంది షైనీగా అనిపిస్తుంది దానికోసం నేను టూ లైన్స్ ముడి వేస్తే టూ లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నాను కాటన్ థ్రెడ్ దీన్ని మిర్రర్ కుట్టడం రౌండ్ మిర్రర్ కుట్టడం ఎలా అనేది నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను అది ఎవరికైనా తెలియకపోతే ఒక ఐడియా కోసం దీంట్లో చూపిస్తున్నాను ఇలా మిర్రర్స్ మొత్తం రెడ్ కలర్ కాటన్ థ్రెడ్తో కుట్టుకున్న తర్వాత వీటి మధ్యలో కొంచెం షైనీ కోసం అక్కడక్కడ చెమ్కీస్ అయితే ఇంకా బాగుంటుందండి చెమ్కీస్ లేదా కుందన్సర్ రౌండ్ కలర్వి ఉంటాయి కదా నేను దానికోసం ముందుగా ఎక్కడెక్కడ అండించుకోవాలో అక్కడ గ్లూ పెట్టుకుని వైట్ కలర్వి కుందన్స్ రౌండ్వి చిన్న సైజు అంటించానండి చెమ్కీస్ అయితే ఇంకా మీకు బాగా షైనీగా అనిపిస్తుంది ప్రతి చోట అవే అన్నదానికి నేను జస్ట్ మార్పు కోసం ఇట్లా అంటించాను చెంకీస్ ట్రై చేయండి ఇంకా బాగుంటుంది డిజైన్ వచ్చేసి మొత్తం ఈ విధంగా ఉంటుందండి సింపుల్గా అనిపిస్తుంది ఇది నేను చూపించేది హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది వన్ ఆర్ టూ డేస్లో బ్లౌజ్ మొత్తం కూడా మీరు అయిపోతుంది డిజైన్ కుట్టిన తర్వాత మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఈ కుందన్స్ సంటించుకున్న తర్వాత